कर्नूल जिला नंद्याल एसपीवाई आग्रो परिश्रम प्रमादं जरिगिंदी विषवायु वेलवड़ी ओक कार्मिकुडु मृति चेंदगा इद्दरी परिस्थिति विषमंगा उंदी బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనతో పరిశ్రమలోని కార్మికులందరూ భయంతో బయటకు పరుగులు తీశారు అగ్నిమాపక సిబ్బంది విషవాయువును అదుపు చేస్తున్నారు నంద్యాల పట్టణంలో ఉన్న ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీలో బెవరేజెస్ తయారు చేసే ఫ్యాక్టరీ ఒక బై ప్రొడక్ట్ డ్రై ఐస్ తయారు చేసే ఒక భాగంలో మెయింటెనెన్స్ వర్క్ చేస్తూ ఉన్నారు మెయింటెనెన్స్ వర్క్ కంప్లీట్ అయ్యి వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఫ్యాక్టరీ ఉద్యోగులు ఒక ఐదుగురు కలిసి పని చేసినప్పుడు ఆ అమ్మోనియా గ్యాస్ వచ్చే పైప్ హై ప్రెషర్ వల్ల బ్లాస్ట్ అయ్యింది బ్లాస్ట్ అవడం వల్ల పొగ వచ్చేసి అందరూ బయటికి వచ్చారు బయటికి వచ్చినప్పుడు ఒకరు మాత్రం బయటికి రాకపోవడం వల్ల అక్కడనే ఆన్ ద స్పాట్ పడిపోయి చనిపోయారు నలుగురు బయటికి వచ్చారు ఆ నలుగురు కూడా ఎక్కడనే ఉన్నారు బాగానే ఉన్నారు వాళ్ళ నలుగురు కూడా సుమారెడ్డి గారు హరినారాయణ తిప్పారెడ్డి తిరుమల హరినారాయణ రవి రవి నలుగురు కూడా ఆయనతో పాటు కలిసి ఉన్నారు ఆయన బయటికి రాకపోవడం వల్ల 50 సంవత్సరాల సంవత్సరం అతను ఆయన అక్కడ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు ఆయన అక్కడ పడి చనిపోయారని చెప్తున్నారు నలుగురు బయటకు వచ్చారు ఇప్పుడు మా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కలిసి దాన్ని ఇది చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ కంప్రెషన్ కు వి యూస్ అమ్మోనియా యాజ్ ఎ రిఫ్రిజరెంట్ అండ్ అమ్మోనియా ఇస్ ఎ రెగ్యులర్ రిఫ్రిజరెంట్ విచ్ ఇస్ యూస్డ్ ఈవెన్ ఇన్ మిల్క్ డైరీస్ ఓకే యెస్టర్డే సంథింగ్ వెంట్ రాంగ్ విత్ ద పైప్ లైన్ ఓకే అండ్ ద పర్సన్ హూ డైడ్ ఇస్ ద జనరల్ మేనేజర్ ఆఫ్ ద కంపెనీ అండ్ హి హస్ బీన్ జనరల్ మేనేజర్ సిన్స్ ద బిగినింగ్ ఫర్ ద పాస్ట్ 12 ఇయర్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ యు కెన్ టెల్ అది రీప్లేస్ చేశాం ఆ రీప్లేస్ చేయడంలో గ్యాస్ కట్టింగ్ వెల్డింగ్ చేశాం ఇలా మొత్తం అయిపోయింది కొద్ది రోజులు లైన్లో తీసుకున్నాం తీసుకుంటున్నాము అది మొత్తంసారిగా ఆ ట్యాంక్ వెల్డింగ్ అనేది బ్లాస్ట్ బ్లాస్ట్ అయ్యి మొత్తం ఆ వెల్డింగ్ బ్లాస్ట్ వల్ల చనిపోయాడు సార్ అతను ఆ ఇంపాక్ట్ వల్ల చనిపోయాడు వీళ్ళు వెంటనే దే హావ్ కమ్ అవుట్ దేర్ వర్ టోటల్ 6 పీపుల్ ఆ టైంలో దిస్ హ్యాపెండ్ అరౌండ్ ప్రాబ్లీ 8:30 or 9 9 or 9:30 అది కూడా అంటే వెంటనే ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఫోన్ చేశారు వీళ్ళందరూ వచ్చారు అతను పడిపోయాడు ఆ బ్లాస్ట్ వల్ల అక్కడే పడిపోయాడు ద రీజన్ వై దీస్ పీపుల్ కుడ్ నాట్ గో బ్యాక్ ఇస్ అది బ్లాస్ట్ జరిగిన చోటు నుంచి అమ్మోనియా లీక్ అయింది అండ్ అమ్మోనియా వల్ల ఏమవుతుంది ఐస్ బర్న్ అవుతాయి అన్నమాట అది అది కాన్సన్ట్రేషన్ తగ్గేంత వరకు దే కుడ్ నాట్ గో బ్యాక్ అండ్ అమ్మోనియా మస్ట్ బి న్యూట్రలైజ్డ్ విత్ వాటర్ సో ఫైర్ ఇంజిన్స్ వచ్చారు ఫైర్ ఆఫీసర్ గారు కూడా వచ్చారు సార్ మార్నింగ్ నుంచి సో అండ్ వీ వర్ ఆల్సో హియర్ డజంట్ స్ప్రెడ్ అండ్ ఏం కాదు ఇప్పుడు మేమే ఇక్కడ ఉన్నాం కదా సార్ ఆన్ సైట్ ఉన్నాం అండ్ ఇప్పుడు కాదు మేము 9:30 నుంచి కూడా ఇక్కడే ఉన్నాము సో దిస్ ఇస్ ఇట్ సార్ జరిగినది అది 1% డైట్ అండ్ నోబడీ గాట్ ఇంజర్డ్ ఎవరెవరు ఉన్నారో మిగతా టీమ్ మెంబర్స్ వాళ్ళు ఫెయిల్ అయింది నిన్న ఆ ఫెయిల్ అయిన తర్వాత కొత్తది రీప్లేస్ చేసాం కొత్తది రీప్లేస్ చేసిన తర్వాత వెల్డింగ్ గ్యాస్ కట్ వర్క్స్ ఉంటాయి ఆ వర్క్స్ అయిపోయిన తర్వాత ఈరోజు లైన్లే తీసుకున్నాం ఆపరేషన్లోకి ఆ తీసుకున్న సమయంలో గ్యాస్ కట్ కానీ వెల్డింగ్ కానీ బ్లాస్ట్ అయిపోయి ఈ గ్యాస్ లీక్ అయిపోయి మొత్తం ఈ గ్యాస్ ఇన్సిడెంట్లో 5 మంది ఉన్నాము ఒకతను బయటకు రాలేకపోయినారు మేము నలుగురం బయట పరిగెత్తొచ్చేసాం ఇది జరిగినాయి సార్ దగ్గరలో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా నందు ఆర్టీఓ ఆఫీస్ వెనుక ఈ ఎస్పీవై రెడ్డి ఆగ్రోస్ కంపెనీ నుంచి అక్కడ ఉన్న CO2 యూనిట్ నుంచి అమ్మోనియా వాయువు లీక్ అయినట్టు ఆ లీక్లో అక్కడున్న 10 మంది కూడా అందరూ 9 మంది బయటకు వచ్చేసారు అక్కడ పనిచేసేవాళ్ళు అక్కడ పనిచేస్తున్న మేనేజర్ శ్రీనివాసులు అనే అతను లోపల అక్కడే ఈ వాయువు ఎక్కువ రావడం వల్ల అక్కడే పడిపోయారు మరి అది కన్ఫర్మ్ చేయాల్సింది లోపలే ఉన్నారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం బీఏ యూనిట్స్ కూడా వేసుకొని ట్రై చేస్తున్నారు బయట అయితే ఎక్కడ ఇబ్బంది లేదు లోపల కూడా ఎవరు లేరు లోపల ఉన్న ఒక్క వ్యక్తికి తీసుకురావడానికి మొత్తం న్యూట్రలైజ్ చేస్తున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తాం దీనివల్ల ఏమైనా పట్టణవాసులకు ఏమైనా ఇబ్బంది ఉందా పట్టణ వాసులకు కానీ ఇక్కడ కానీ బయట కూడా ఎవరికి ప్రయత్నానికి ఇబ్బంది లేదు లోపల కూడా ఎవరు లేరు ఇక్కడ బయట కూడా ఎటువంటి పరిస్థితి ఇబ్బందికరమైన వాతావరణం లేదు ఇప్పుడు లోపల ఉన్న వ్యక్తిని అది తీసుకురావాల్సింది అక్కడ మాత్రమే ఇప్పుడు గ్యాస్ వాసన కూడా వస్తుంది అది కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వర్క్ చేయడం ద్వారా న్యూట్రల్ అయింది దాదాపు ప్రస్తుతానికి అయితే ఇప్పటికీ దాదాపుగా మరి ఫైర్ డిపార్ట్మెంట్ చెప్పిన వరకు బయట అంతా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు లోపల కొంత ఇంకా ఉంది బిఏ యూనిట్స్ వేసుకొని లోపలికి వెళ్ళి ట్రై చేస్తున్నారు మనకు మరి ఒక 1/2 hour ఆ విషయం కూడా తెలుస్తుంది లోపల నుంచి మనకు వీళ్ళు లోపలికి వెళ్ళి బయటకు వస్తే మనకు తెలుస్తుంది అయితే ఎటువంటి ప్రమాదం అయితే ప్రస్తుతానికి బయట కానీ లోపల వ్యక్తులు కూడా ఎవరు లేరు ఒకరి తప్ప సంఘటన జరిగింది మెయింటెనెన్స్ చేస్తున్న సమయంలో
అమోనియా గ్యాస్ ఎందుకు రావడం లేదని చెప్పేసి చెక్ చేయడానికి వెళ్ళిన మేనేజర్ సడన్గా పైప్ బర్స్ట్ అవడం వల్ల మృత్యువాత పడ్డారు. వారితో పాటు ఉన్న మిగతా ముగ్గురు నలుగురు కూడా ఈ ఇన్సిడెంట్కి బారిన పడినా సరే వాళ్ళు క్షేమంగానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. ప్రాణాపాయం సరే ఏం లేదని చెప్పేసి కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. పూర్తి స్థాయిగా విషయాలన్నీ కూడా తెలియాలంటే ఈ ఒక అమోనియాని కంట్రోల్ చేసిన తర్వాత ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అండర్ కంట్రోల్. బయట ప్రజలందరూ కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు. ఎక్కడ కూడా గ్యాస్ టౌన్లోకి వస్తుంది అని చెప్పేసి కొన్ని చోట్ల అంటే వదంతులు వస్తూ ఉన్నాయి. అలాంటివి ఏమి లేదు. మేము ఇందరం కూడా ఫ్యాక్టరీ బయటనే ఉన్నాము. ఎవరూ కూడా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. సో సిచ్యువేషన్ ఇస్ అండర్ కంట్రోల్. ఇప్పుడు కూడా ఇంకా గ్యాస్ లీక్ ఎక్కడైనా ఉందా అని చెప్పేసి చూడడానికి ఫైర్ ఆఫీసర్స్ తర్వాత ఇండస్ట్రీ ఆఫీసర్ అందరూ కూడా వెళ్ళడం జరిగింది. ఎక్కడైనా ఎటువంటి చిన్న పొరపాటుకి తావు లేకుండా దీని మీద పూర్తి స్థాయిలో అధికారులు అందరూ కూడా పనిచేస్తున్నారు. ఇక్కడ కలెక్టర్ గారు, జేసీ గారు, ఎస్పీ గారు, మిగతా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ఉండి అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు.